మాండోస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడలేదు పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది పదమూడున పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి ఆదివారం ఉపరితల ఆవర్తనంగా మారింది దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు మాండోస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడలేదు పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది పదమూడున పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది జైశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి ఆదివారం ఉపరితల ఆవర్తనంగా మారింది దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మాండోస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలను ఇంకా విడలేదు పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది పదమూడున పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి ఆదివారం ఉపరితల ఆవర్తనంగా మారింది దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు మాండోస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడలేదు పలు జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ్ల పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది పదమూడున పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది జైశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండోస్ తుఫాన్ అల్పపీడనంగా బలహీనపడి ఆదివారం ఉపరితల ఆవర్తనంగా మారింది దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు